మన హిందువుల పండుగల్లో ముఖ్యమైనది దీపావళి. దీన్ని జరుపుకున్నటకు చిన్న పెద్ద వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ చాలా బాగా జరుపుకుంటారు. మతంతో సంబంధం లేకుండా దీపావళి అందరూ జరుపుకుంటారు. ఎలా అంటే టపాసులు పేల్చడం, ఆ సంతోషాన్ని వ్యక్తం చేయడం, స్వీట్లు పంచడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అసలు ఆ దీపావళి అంత బాగా జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే, నరకాసురుడు అనే ఒక రాక్షసుడు ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టేవాడు. అంటే వాళ్ళు ఎటువంటి సంతోషం లేకుండా, ఎటువంటి ఆప్యాయత ప్రేమ లేకుండా ఉండేవారు. అప్పుడు బాధపడుతూ ఉండేవారు ప్రజలు. దానికోసం సత్యభామ నరకాసురుని వధించడం కోసం దీక్ష పట్టింది. అది విజయదశమి నుండి దీపావళి వరకు జరుగుతుంది. దీపావళి ముందు రోజు నరకాసురుని వధించడం వల్ల ఆ చతుర్దశిని నరక చతుర్దశి అని పిలుస్తారు. దీన్ని నరకాసురుని వధించడం వల్ల ప్రజలు చాలా సంతోషంగా తన హావభావాలను వ్యక్తం చేయడం కోసం దీపాలు వెలిగించడం, టపాసులు పేల్చడం, స్వీట్లు పంచడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. హిందువులైతే లక్ష్మీదేవిని పూజిస్తారు. ఎలా అంటే, మనం ప్రతిరోజు చేసే దీపారాధనతో కాకుండా దీపావళి రోజు ఎవరైతే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం సంధ్యా సమయంలో ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో, అంటే వారికి ఉండే వెండి బంగారం డబ్బు అన్నీ ఆవిడకి సమర్పించి ఎవరైతే ఆవిడని పూజిస్తారో ఆ ధనలక్ష్మి వరలక్ష్మి అనుగ్రహిస్తుందని ఒక ప్రతీకి. ఎలా అంటే, పొద్దున్న నుంచి ఎటువంటి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం ఉండి ఆ ధనలక్ష్మిని పూజించడం అనేది చాలా మంచిది. అది అందరూ చేయలేరు. భార్యాభర్తలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్ర సమయంలో సంధ్యా సమయంలో పూజ చేస్తే ఎంత మంచిదంటే, వారికి అష్టైశ్వర్యములు ఆయురారోగ్యములు తులతూగుతూ ఉంటారు. ఇలా తులతూగడానికి గల కారణం లక్ష్మీదేవి, అంటే వరలక్ష్మీదేవి వారిని అనుగ్రహిస్తుంది. మన దగ్గర ఉన్న డబ్బు బంగారం వెండి ఇటువంటివన్నీ మనం ఆవిడికి సమర్పించి పూజ చేయడం మంచిది. అలాగే ఆ పూజాంతరం ముత్తైదులకు మనకు తోచినది ఇచ్చి సంతృప్తిపరచడం చాలా మంచిది. తర్వాత దీపాలు వెలిగిస్తాం. ఆ దీపాలు నువ్వుల నూనెతో వెలిగిస్తే ఎంత మంచిది అంటే, దాని నుంచి వచ్చే పొగ మనల్ని పీల్చడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం మనం ఇంట్లో వెలిగించే దీపం కూడా నువ్వుల నూనెతో వెలిగించడం చాలా మంచిది. ఎందుకు అంటే అది పీల్చడం వల్ల మనలో ఉన్న చెడు పోయి మంచి వస్తుంది. అలానే ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది. ప్రతిరోజు వెలిగించే దీపం కూడా నువ్వుల నూనెతో వెలిగించుకోవాలి. అది కాక లేదు అంటే మనం ఆవు నెయ్యితో వెలిగించిన దీపం అయితే ఇంకా మంచిది. దీని నుంచి వచ్చిన పొగ, అంటే మనం పీల్చుతాం కాబట్టి అది కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. ఈ రెండింటిని ఉపయోగించడం ఎంత మంచిదంటే, మన పూర్వీకులు వీటితోనే ఉపయోగించేవారు. ఇప్పుడు మనం అది వేరే నూనెతో వెలిగిస్తున్నాం. ఎలా అంటే, కొబ్బరి నూనె లేదా ఏదైనా రిఫైండ్ ఆయిల్ని ఉపయోగిస్తున్నాం. అలా ఉపయోగించడం మంచిది కాదు.